ఏపీని దానా తుఫాన్ భయపెడుతోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పారాదీప్ కు 550 కిలోమీటర్లు, ఒడిశాకు 630 కిలోమీటర్ల దూరంలో దానా తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. రేపు తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 130 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. దానా తుఫాన్ కారణంగా ఏపీలోని విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ సహాయక బృందాల్ని అప్రమత్తం చేసింది. వరద కారణంగా ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. తుఫాన్ ప్రభావం ఉండే జిల్లా కలెక్టర్స్ ను అలర్ట్ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. దానా తుఫానుతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావం ఉండే జిల్లా కలెక్టర్లను అలర్ట్ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.